హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, నేను డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 2 లక్షల రుణమాఫీ ఒకే తప్ప చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్లు అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే 1 లక్ష రూపాయలు రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో 1 లక్ష రూపాయలు ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుమూహూర్తం నిశ్చయించారు. కాన రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ 1 లక్ష రూపాయలు వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా 1 లక్ష రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాల్లోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డి మాట నిలుపుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి, ఆ రైతు భూమిలో ఆనందం కనపడాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం, అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. ఆ రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు. ఇది కేవలం గత 2 సంవత్సరాల్లో 2 తఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరిగిపోతా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు, మాట్లాడినంత ఇద్దరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు మొదటి దఫ 4 సంవత్సరాలు 4 విడతలుగా ఇచ్చి రైతుకు ఉపయోగపడినటువంటి రుణమాఫీ, రెండోసారి 20,000 కోట్లు ఉంటే 11,000 కోట్లు వేసి 1 లక్ష రూపాయలకే మీరు రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి నుంచి ఈరోజు ఒకేసారి 2 లక్షలు మాట ప్రకారంగా మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తూ ఉంటే వాటిని గురించి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది రైతాంగం అసహించుకుంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని ఆలోచన చేసి మీ పద్ధతిలోనే రుణమాఫీ జరుగుద్ది, మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారంగానే ఈసారి రుణమాఫీ జరుగుద్ది, పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి 2 లక్షల రూపాయలు ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం. కాబట్టి రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతుకే బండారమే బయటపడుద్ది, దాన్ని మీరు ఇంతటితోటి ముగిస్తే మంచిది. థ్యాంక్ యూ.